जनवाड़ा फार्म हाउस केस व्यवहार निंदितुडु विजय चुट्टूने इप्पुडु तिरुगुतोंदि विजय विचारणकु हाजरैते दर्याप्तु कोलिक्कोच्चे अवकाशं अयिते कनिपिस्तोंदि सोमवारं आयन विचारणकु हाजरु कालेदु निंदितुडु विचारणकु सहकरिंचटं लेदनि पोलीसुलु कोर्टुकु चेप्पारु दींतో రెండు రోజుల్లో పోలీసులకు సరెండర్ కావాలని కోర్ట్ నిందితులను ఆదేశించింది ఇక నిన్న రాత్రి విజయ మధురి ఇంట్లో మోకిలా పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు దాదాపు 3 గంటలకు పైగా సోదాలు చేసి నిందితుడి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు పార్టీలో పాల్గొన్న వారిలో విజయకి డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ అని తెలింది ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరని నిన్న రాత్రి తనిఖీలు చేపట్టిన నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు ఇక స్వాధీనం చేసుకున్న ఫోన్ ఓపెన్ చేస్తే డ్రగ్ డీలర్స్ తో విజయ మధురికి ఉన్న లింక్స్ బయటపడతాయని ప్రచారం జరుగుతోంది This is the continuation of the search. Okay, I can't speak. అందుబాటులో ఉన్నాడు సార్ విజయ మధురి లేడు సార్ విచారణకి ఏమన్నా పిలిచే అవకాశం ఆ పిలుస్తాం రేపు పిలుస్తాం విచారణకి పిలుస్తాం వీళ్ళు విచారణకి వస్తున్నారా సార్ మేము విచారణకి పిలుస్తాం వాళ్ళు వస్తున్నారా లేదా అని నాకు ఇప్పుడు తెలియదు కదా రెండు రోజులు మాత్రమే సార్ ఆ yes 2 days they are having a time మరోవైపు ఇవాళ్ళ విజయ మధురి విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది విజయను విచారణకు పిలుస్తామని పోలీసులు చెప్పారు నిందితులకు కోర్టు ఇచ్చిన గడువు కూడా ఇవాల్టితోనే ముగుస్తోంది ఇవాళ్ళ విజయ మధురి విచారణకు హాజరు కాకపోతే పోలీసు తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది కూడా ఉత్కంఠంగా మారింది ఇక పాకాల రాజు ఇవాళ్ళ పోలీసుల ఎదుట హాజరు కాబోతున్నారు మధ్యాహ్నం 12 గంటలకు తన అడ్వకేట్ తో పాటు స్టేషన్ కు వెళ్ళబోతున్నారు ఆయన మొత్తానికి జన్వాడ ఫామ్ హౌస్ కేస్ వివాహారం అయితే నిందితుడు విజయ చుట్టూనే తిరుగుతోంది ఆయన మరి వాళ్ళ హాజరవుతారా లేదా విచారణకు అనేది సందిగ్ధంగా మారింది ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు సుజాత చెప్పండి ఇటు విజయ మధురి ఏ టైంకి పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు సత్తా ప్రస్తుతం మనం విజయ మధురి ఇంటి దగ్గర ఉన్నాము ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి పార్టీలో అటు విజయ మధురి కొకైన్ తీసుకున్నట్లుగా అయితే మాత్రము టెస్ట్ లో పాజిటివ్ రావడంతో అటు పోలీసులు విజయ మధురికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా సేకరిస్తున్నారు ప్రస్తుతం అయితే విజయ మధురి ఇంట్లో లేరని చెప్తున్నారు ఎందుకంటే ఏదైతే పార్టీలో కొకైన్ తీసుకున్నారు అని చెప్పేసి నిర్ధారణ జరిగిన తర్వాత పోలీసులు విజయ మధురి ఫోన్ని స్వాధీనం చేసుకోవాలి అనని ఆ ఫోన్ని అడిగినటువంటి నేపథ్యంలోనే విజయ మధురి ఒక మహిళకి సంబంధించినటువంటి ఫోన్ తో పోలీసులు విజయ మధురి ఫోన్లో ఏముంది అని చెప్పేసి ఆరా తీస్తున్నారు ఆ ఫోన్ కోసం నిన్న ఆ తన నివాసంలో దాదాపు 3 గంటలకి పైగానే అటు మోకిలా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు ఇతర పోలీసులు అంతా కూడా ఈ ఇంట్లో సోదాలు నిర్వహించారు అయితే మొబైల్ ఎక్కడా కూడా కనిపించకపోవడంతో అటు పోలీసులు అర్ధరాత్రి వెళ్ళిపోయారు అయితే ఇప్పటికే ఈ కేసుకి సంబంధించినటువంటి మొదటి రోజు అంటే సోమవారం 5 పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు తర్వాత 4 అంటే ఇప్పటికే 9 మందిని ఈ పార్టీలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు తదుపరి ఈరోజు మరోవైపు ఏదైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా రాజ్ పాకాల ఫామ్ హౌస్లో ఈ పార్టీ నిర్వహించారు కాబట్టి తనని కూడా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తన అడ్వకేట్తో వెళ్ళి వివరాలన్నింటినీ కూడా ఇస్తారు ఇప్పటికే అటు రాజ్ పాకాల తన ఫామ్ హౌస్లో జరిగింది కేవలం పార్టీ మాత్రమే ఎలాంటి డ్రగ్ కానీ లేకపోతే మరే ఇతర ఏ పార్టీలు జరగలేదు కేవలం ఆరోపిస్తున్నారని తను ఒకవైపు చెప్తుంటే మరోవైపు విజయ మధురి మాత్రము నేను కొకైన్ తీసుకోవడానికి రాజ్ పాకాల నన్ను ఫోర్స్ చేశారు తన వల్లనే నేను తీసుకున్నానని అతను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఏదైతే రాజ్ పాకాల ఫామ్ హౌస్ పార్టీ సంఘటనలో మరో కేసు నమోదు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు రెడీ అవుతున్నారు సైబరాబాద్ పోలీసులు విజయ మధురి ప్రశ్నించే సమయంలో అతని ఫోన్ని రికవరీ కూడా చేసే అవకాశం ఉంటుంది అంటే ఆలస్యంగా ఆ ఫోన్ విజయ మధురి కాదని అతను ఉద్దేశపూర్వకంగానే ఆ పార్టీలో వేరొకరి ఫోన్ ఇచ్చారు అని చెప్పేసి పోలీసుల దర్యాప్తులు అయితే తెలిసింది విజయ మధురికి సంబంధించి మొబైల్ కానీ పోలీసులు కానీ తీసుకుంటే అందులో ఈ కొకైన్ అంటే డ్రగ్కి సంబంధించినటువంటి ఎవరెవరి కాంటాక్ట్స్ ఉన్నాయి ఇంతకుముందు ఏమైనా సరే డ్రగ్స్కి సంబంధించినటువంటి లింక్స్ బయటపడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు విజయ మధురికి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా ఇక్కడ ఉన్నారు చెప్పండి సార్ ఇప్పుడు విజయ మధురి గారు ఇంట్లో ఉన్నారా లేరా అండి ఎప్పుడు వెళ్ళారు బయటికి 3-4 రోజులు అవుతుంది బయటికి అంటే రాత్రి పోలీసులు ఎంత టైం ఇక్కడ ఉన్నారు ఇక అది మీరు ఉన్నారు కదా బిగ్ టీవీలో మీరు కూడా ఉన్నారు ఛానల్ మీరు కూడా చూసారు లాస్ట్ వరకు మీరు ఉన్నారు మీకు తెలుసు అది
అన్ని నేను చెప్పదలుచుకోలేదు. ఓకే, అంటే ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఏమన్నా చెప్పారా? నాకు ఏం చెప్పలేదు. ఓకే సరేనా. అంటే ఇప్పుడు ఈ రోజు ఏమన్నా వచ్చింది సార్ గురించి? సార్ లేరని చెప్పాను, అంతే. మిగతా విషయాలు అంటే నిన్న మీరు ఉన్నారు కాబట్టి మీకే తెలుసు వాళ్ళు ఎన్ని గంటలు ఉన్నారు ఎన్ని గంటలు వేరు. ఓకే, అంతకుముందు ఎక్కువ అడగకండి, ఎందుకంటే మాకు ప్రాబ్లమ్స్ డ్యూటీలు. అయితే అటు సెక్యూరిటీ సంబంధించి విజయ్ మద్దూరి 4 రోజుల క్రితమే బయటికి వెళ్ళారు, ఇంటికి రాలేదు అని చెప్తున్నారు. కానీ ఈరోజు ఎందుకంటే గడువు 2 రోజులు ఇచ్చారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కూడా అటు విజయ్ మద్దూరి అటెండ్ అవ్వాలి కాబట్టి అటెండ్ అవుతారా లేదా, ఒకవేళ అటెండ్ అవ్వకపోతే మాత్రము ఈ కేసుకి సంబంధించి ఇంకా సివియర్ యాక్షన్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అటు భావించవచ్చు. మొదటి నుంచి కూడా ఏదైతే ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి పార్టీ ఉందో పార్టీలో అనేక వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవాలి. మొదట అటు డ్రగ్ పార్టీగా భావించి అటు ఎన్నో వార్తా కథనాలు వచ్చినప్పటికీ మరోవైపు ఇటు పోలీసులు విజయ్ మద్దూరికి సంబంధించి కొకైన్ తీసుకున్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి మహిళలనైతే మాత్రం ఇప్పటి వరకు వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు, వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూస్తున్నాం కదా ఎవరు ఇక్కడికి బయటికి రావడం లేదు. విజయ్ మద్దూరి అయితే మాత్రం ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది అటు పోలీసులు కూడా నిన్న దాదాపు రాత్రి వచ్చి తన ఫోన్ కోసం మొత్తం తమ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇంట్లో ఉన్నారో అక్కడంతా కూడా సోదాలు చేశారు. కానీ మొబైల్ దొరకలేదు. ఎందుకంటే ఈ మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ కేసుకి మొత్తం కూడా మొబైల్ చుట్టే తిరుగుతుంది. జూబ్లీ హిల్స్లో ఆయన ఇంట్లో సోదాలు జరిపినప్పటికీ కూడా ఎక్కడ ఆ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ రాలేదు. ఫోన్ని ఫార్మాట్ చేసిన సాంకేతిక టూల్స్తో డిలీట్ అయిన ప్రతి అంశాన్ని ఫోటోలని తిరిగి రాబడతామని పోలీసులు అంటున్నారు. ఎందుకంటే ఫోన్లో సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫార్మాట్ చేసినా కూడా ఒకవేళ వాటన్నిటిని డిలీట్ చేసినా కూడా ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం తిరిగి వాటన్నిటిని కూడా బయటికి తీస్తాము అని పోలీసులు చెప్తున్నారు. టీజీ నాబ్ వద్ద ఉన్న అక్రమ డ్రగ్స్ సరఫరా చేసే నిందితుల డేటా ద్వారా వారితో విజయ్ మద్దూరి ఎప్పుడైనా మాట్లాడా, మాట్లాడితే ఎందుకు ఏంటి అనే విషయాలపై పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఇటు ఫోన్కి సంబంధించినటువంటి విషయం దుమారం రేపుతుంది. ఎలాంటి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, అసలు గతంలో ఎలాంటి పార్టీలు నిర్వహించారు, విజయ్ మద్దూరి పాత్ర ఏంటి, ఇప్పటికే ఇటు హైదరాబాద్ అంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఇప్పుడు చర్యలు తీసుకుంటే ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులు, చదువుకున్నటువంటి వ్యక్తులు ఇలా కొకైన్కి ఇలా తీసుకోవడం పట్ల అయితే మాత్రము అటు సోషల్ మీడియా వేదికగా అయితే మాత్రము అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఈరోజు అటు అటెండ్ అవుతారా లేదా అనేది కూడా కొంతమేరకు అయితే మాత్రము వేచి చూడాలి. సత్తాస్ రైట్, థ్యాంక్ యూ సుజాత.